ఓకే, అంటే డాక్టర్ ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది ఒక ఏరియాలో తలలో అంటే గనక మీరు పిఆర్పి చెప్తారు హెయిర్ లాస్ కి, కానీ పేషెంట్ సైడ్ వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విన్నాం మేము, పిఆర్పి కాకుండా హెచ్టీనే చేయొచ్చు అని అడిగితే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు డాక్టర్, ఆన్ వాట్ బేసిస్? ఎస్, పిఆర్పి ట్రీట్మెంటు ఎప్పుడు చేస్తాము, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు చేస్తాము అని అంటే, ఎప్పుడైనా బాల్డ్నెస్ అంటే ఏరియా బ్లాంక్గా అయిపోవాలి, వైట్ బ్లాంక్గా అయిపోతేనే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సజెస్ట్ చేస్తామండి. మన 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 తలపైన ఎప్పుడైతే వెంట్రుకలు అన్నీ ఉండి పలచబడిపోతున్నా కానీ లేదన్నే సన్నగా అయిపోవటం వల్ల వైట్ కలర్గా కనపడతా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామండి. చాలామంది బాల్డ్నెస్ లేకపోయినా కానీ ఇక్కడ మధ్యలో ఏరియా చాలా థిన్గా అయిపోయి ఉంటుంది, అలాంటప్పుడు పిఆర్పి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాంబినేషన్లో కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎందుకు అంటే ఆ మధ్య ఏరియాలో ఉన్న జుట్టుకి పిఆర్పి ట్రీట్మెంట్ ఇస్తాము, ఎక్కడైతే హెయిర్ మిస్సింగ్ ఉందో అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాము. అట్లా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను పిఆర్పి ఇట్స్ ఎ కంబైన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అప్పుడు అలాంటప్పుడు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మా పార్థ హెయిర్ క్లినిక్స్లో పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఫాలికల్ హెల్దీగా పెరగాలన్నా లేదంటే ఒత్తుగా పెరగాలన్నా ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ పిఆర్పి సెషన్స్ అనేవి చాలా మ్యాండేటరీ అండి. ఓన్లీ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకే పిఆర్పి ట్రీట్మెంట్ అంటే కాదండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ప్రతి ఒక్క పేషెంట్కి మెయింటెనెన్స్ ఫేజ్లో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల హెయిర్ చాలా హెల్దీగాను ఒత్తుగాను బాగా పెరుగుతుందండి. ఓకే, ఎన్ని సెషన్స్ వరకు ఉండొచ్చు డాక్టర్ బేస్డ్ ఆన్ పేషెంట్ అంటారా? యా, ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. ఒక కొంతమందికి ఏంటి ఫాలికల్స్ తక్కువగా ఉంటాయి లేదంటే హెయిర్ లాస్ తక్కువగా ఉండొచ్చు, అలాంటి వాటికి వాళ్ళకి ఏంటంటే మినిమం 6 సిట్టింగ్స్ అని చెప్తాం. చాలామందికి కొంతమందికి ఏంటంటే ఆ కౌంట్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ లాస్ ఎక్కువ ఉండొచ్చు, అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏరియా పెద్దదై ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మినిమం 10 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా కూడా ఈ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.